దారుణమైన పరాజయంతో చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బాబుగారి అవుట్డేటెడ్ పాలిటిక్స్ వల్లే ఓటమి పాలయ్యామనే వాదన బలపడుతోంది. నేటి దూకుడు రాజకీయాలకు చంద్రబాబు చేసే పాత చింతకాయ పాలిటిక్స్ సరిపోవని అంటున్నారు. వయసైపోయిన చంద్రబాబు కంటే సమర్థుడైన మరో అధినేత అవసరమనే వాదన వినిపిస్తోంది. పార్టీ ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుందనే చర్చ మొదలైంది. టీడీపీకి చంద్రబాబే సర్వస్వం. లోకేష్నే తన రాజకీయ వారసుడిగా పరిగణిస్తున్నారు బాబుగారు. అయితే తనయుడు లోకేష్ పొలిటికల్ పరిణితి విషయంలో తండ్రిగా చంద్రబాబే సంతృప్తికరంగా లేరనేది వాస్తవం. లోకేష్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసి మంత్రి పదవి కట్టబెట్టి ఎంతగా ప్రమోట్ చేసినా ఆయనపై ఉన్న పప్పు ముద్ర మాత్రం పోవడం లేదు. పదే పదే తప్పుల తడకగా తెలుగు మాట్లాడడం లోకేష్కున్న అతిపెద్ద లోపం. చంద్రబాబు కుమారుడిగా లోకేష్కు భజన చేసేవారే తప్ప యువరాజుకు మనస్ఫూర్తిగా మద్దతిచ్చేవారు ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. చంద్రబాబు వారసుడిగా లోకేష్పై ఉన్న బరువు బాధ్యతలను చిన్నబాబు ఏ మేరకు మోస్తారనేది అనుమానమే. కాబట్టి చంద్రబాబు తర్వాత లోకేష్నే టీడీపీ అధినేతగా ప్రకటించడం అంత ఈజీ కాకపోవచ్చు. అయితే ఈ మధ్య కొత్తగా నారా బ్రాహ్మణి పేరు సైతం బాగా వినిపిస్తోంది. జాతీయ కాంగ్రెస్లో రాహుల్ కంటే ప్రియాంకకు క్రేజ్ ఉన్నట్టే రాష్ట్రంలో లోకేష్ కంటే బ్రాహ్మణికే ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే ఆమె రాజకీయ అరంగేట్రంపై ఇప్పటి వరకైతే ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక చంద్రబాబు బావ బాలకృష్ణ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. సినీ హీరోగానో ఎన్టీఆర్ తనయుడుగానో చంద్రబాబు వియ్యంకుడుగానో పార్టీలో ప్రాధాన్యం ఉంటుందే కానీ ఆయన్ని సీరియస్ రాజకీయ నేతగా ఎవరూ పరిగణించరు. ఆ విషయం బాలయ్యకు బాగా తెలుసు. మైక్ ముందు సరిగ్గా మాట్లాడమే రాదు. ఇక రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు బాలయ్య నుంచి అస్సలు ఊహించలేం. పార్టీకి ఆయన ఏమాత్రం బలం కాదు. సో చంద్రబాబు వారసుల లిస్టులో బాలకృష్ణ పేరు ఉండకపోవచ్చు. ఇక టీడీపీలో సీనియర్లు చాలా మందే ఉన్నా వారెవరికి పార్టీని లీడ్ చేసేంత సీన్ లేదనేది తెలుగు తమ్ముళ్ల మాట. చంద్రబాబు కాబట్టి ఇన్నేళ్లు టీడీపీని నడిపించారు కానీ మరొకరైతే ఈ పాటికి టీడీపీ సైతం కాంగ్రెస్లా కుమ్ములాటలతో కకావికలం అయ్యుండేది. బాబుగారి నాయకత్వ లక్షణాలను మెచ్చుకొని తీరాల్సిందే. ఆయనంత దక్షత ఉన్న నేత టీడీపీలో మరొకరు లేరు. అందుకే బాబు తర్వాత ఎవరనే ప్రశ్నే కేడర్ని కలవరపాటుకు గురి చేస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ పగ్గాలు అప్పచెప్పాలనే డిమాండ్ అప్పుడే మొదలైంది. ఎన్టీఆర్ వారసత్వం, మంచి వాక్చాతుర్యం, జనంలో ఫాలోయింగ్, గతంలో పార్టీకి ప్రచారం చేసిన తీరు, ఇలా ఏ విధంగా చూసినా జూనియర్ ఎన్టీఆర్ సమర్థుడే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనైతేనే కరెక్ట్ అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. జగన్ ను ఢీకొట్టే దమ్ము జూనియర్ ఎన్టీఆర్ కు మెండు అంటున్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఇంట్రోల అభిమానులు గాని ఇంత దారుణాది దారుణంగా తెలుగుదేశం పార్టీని పాతాళంలోకి నెట్టేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకుని ఆ పార్టీలోంచి మెడపట్టి బయటికి గెంటమని చెప్పి నేను వాళ్ళని ప్రార్థిస్తూ, ఎవడన్నా మీ తెలుగుదేశం పార్టీలో ఇంటర్నారర్ కుటుంబంలో మరి మగాడు ఎవడన్నా ఉంటే ఆ పార్టీని రక్షించి కనీసం ప్రతిపక్షంలో అన్న నడపగలిగినటువంటి వ్యక్తి ఉంటే తెచ్చి పెట్టుకోండి, లేకపోతే మీ కర్మ. మీరు 2024 ఎన్నికల్లో ఆ 25 అసెంబ్లీ సీట్లు కూడా గెలవకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టినట్టు తుడిపిస్తారు. అయితే ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఆయనకు లేదంటున్నారు. సినిమాల్లో మంచి పొజిషన్లో ఉండగా టాలీవుడ్ను వదిలేసి సడన్గా పొలిటికల్ వుడ్లోకి ఎంట్రీ ఇవ్వడని అంటున్నారు. 2024 నాటికి కాకపోయినా ఎప్పటికైనా టీడీపీకి జూనియర్ ఎన్టీఆరే సరి అయిన నాయకుడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికైతే చంద్రబాబే పార్టీకి హోల్ అండ్ సోల్. ఆయన తర్వాతెవరనే థాట్ కూడా తెలుగు తమ్ముళ్లలో లేకపోవచ్చు. కానీ దేన్ని వదలని సోషల్ మీడియాలో నాయకత్వ మార్పుపై ఇప్పటికే పెద్ద చర్చ నడుస్తోంది. అది ఆసక్తికరంగా కూడా ఉంది. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో.